नमस्ते वेलकम टू आवर चैनल हिंदी तेलुगु एवैना सिनेमालु अन्नाक हिट्लु फ्लॉप्लु कॉमन हिट वस्ते सिनेमा चेसिन नटुलतो पाटु दर्शकुडिकी मंची पेरु वस्तुंदि निर्मातलकु काशुल वर्षं कुरुस्तुंदि अयिते कोन्निसार्लु सिनेमालु डिजास्टर्लु कावडंतो निर्मातलु कोलुकोलेनि देब्ब तिंटारु अलांटि संदर्भाल्लो हीरो हीरोइन्लु तम रेम्युनरेशन डब्बुलु तिरिगि इव्वडं लेदंटे मरो सिनेमालो डब्बुलु तीसुकोकुंडा नटिंचडं चेस्तारु अयिते इप्पटिवरकु मन टालीवुड लो रेम्युनरेशन డబ్బులు తిరిగి ఇచ్చిన హీరోలు హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. రామ్ చరణ్ వినయ విధేయరామ సినిమా ఘోర పరాజయం పొందింది. దీంతో దానయ్య రామ్ చరణ్ డిస్ట్రిబ్యూటర్లకు 5 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చారు. సాయి పల్లవి ఈమె హీరోయిన్ గా చేసిన సినిమా పడిపడి లేచే మనసు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో తన రెమ్యునరేషన్ మొత్తాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేసింది. విజయ్ దేవరకొండ తొలి షో నుంచి నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో లైగర్ బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ తలకిందులు అయ్యాయి. దీంతో విజయ్ తన పారితోషికంలో కొంత భాగాన్ని వదులుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి విజయ్ 35 కోట్ల పారితోషికం తీసుకున్నారని ఇప్పటికే వార్తలు వినిపించాయి. మహేష్ బాబు ఈయన హీరోగా చేసిన సినిమా ఖలేజా. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం చవిచూసింది. అయితే తన రెమ్యునరేషన్ లో సగభాగం నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ ఈయన నటించిన జానీ పులి ఫ్లాప్ అయ్యాయి. అయితే ఇతను పారితోషికంలో 40% నిర్మాతలకు తిరిగి ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి హీరో ఎన్టీఆర్ నటించిన నరసింహుడు ఫ్లాప్ అయింది. దీంతో సగం రెమ్యునరేషన్ నిర్మాతలకు ఇచ్చేశాడు. బాలకృష్ణ బాలయ్య నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలో బాలయ్య సగం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారు.